డేటా లీక్ కేసు కీలక మలుపు తిరిగింది 66 కోట్ల మంది వ్యక్తిగత సమాచారాన్ని లీక్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు 24 రాష్ట్రాల్లోని 8 మెట్రోపాలిటన్ సిటీల్లో డేటా చోరీ జరిగిందని గుర్తించారు ఫరీదాబాద్కు చెందిన వినయ్ భరద్వాజ్ను అరెస్ట్ చేశారు సైబరాబాద్ పోలీసులు 6 మెట్రోపాలిటన్ సిటీల్లో 4.5 లక్షల ఉద్యోగాలను నియమించుకున్న భరద్వాజ్ డిమార్ట్ నీట్ పాన్ కార్డ్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఇన్సూరెన్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిఫెన్స్ కు సంబంధించిన అధికారుల డేటా సేకరించాడు 9 10 11 12 తరగతుల విద్యార్థుల డేటాను కూడా చోరీ చేశాడు భరద్వాజ్ జీఎస్టీ ఆర్టీఓ అమెజాన్ నెట్ఫ్లిక్స్ యూట్యూబ్ పేటిఎం ఫోన్ పే బిగ్ బాస్కెట్ బుక్ మై షో ఇన్స్టాగ్రామ్ జొమాటో పాలసీ బజార్ల నుంచి కూడా డేటా చోరీ చేసినట్టు తెలుస్తోంది బైజూస్ వేదాంత సంస్థల డేటా లీక్ అయినట్టు చెప్తూ ఉన్నారు పోలీసులు हैदराबाद लोनी कोटी मंदी जनाभा डेटा चोरी कागा एपी की चेंदिन 2.5 कोट्ल मंदी अत्यधिकंगा महाराष्ट्र को चेंदिन 4 कोट्ल मंदी डेटा चोरी की गुरैंदी డేటా లీక్ కేసు కీలక మలుపు తిరిగింది ఇందులో ప్రధాన సూత్రధారిని పోలీసులు సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు వినయ్ భరద్వాజ్ గా గుర్తించారు దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి క్రైమ్ డీసీపీ సైబరాబాద్ కమలేశ్వర్ గారు మనతో ఉన్నారు కమలేశ్వర్ గారు నమస్తే అండి హలో కమలేశ్వర్ గారు कमलेश्वर गारू नमस्ते अंडी विनिपिस्तोंदा मा आडियो नमस्ते अंडी हाँ हाँ विनिपिस्तोंदा अंडी या विनय भरद्वाज नी अरेस्ट चेसिनट्लुगा तेलुस्तोंदी समाचारं अंदुतोंदी एप्पुडु एक्कड अरेस्ट चेसारंडी निन्न विनय भरद्वाज नी अरेस्ट चेयडं जरिगिंदंडी इतनिकी नोटिस इवडम जरिगिंदी नोटिस बट्टी अतनु मन दग्गर प्रोड्यूस अयिन अप्पुडु अतनु इच्चिन समाचारमु मनकि इन्फर्मेशन बट्टी अतन्नि मेमु अरेस्ट चेयडम जरिगिंदी इतनु बेसिक गा फरीदाबाद की चेंदिनटुवंटि व्यक्ति अनि ఈ కేసులో వినయ్ భరద్వాజ్ ఎలాంటి పాత్ర పోషించారండి దాదాపు 66 కోట్ల మంది యొక్క డేటా తిను చోరీకి గురైంది సో దీంట్లో ఈయనని ప్రధాన సూత్రధారిగా తెలుస్తోంది సో ఇదంతా ఎలా చేయగలిగాడు ఇతను ఒక ఇనిషియల్ గా ఒక వెబ్ డిజైనర్ గా పని చేస్తున్నప్పుడు ఇంకొక వ్యక్తితో పరిచయం ఏర్పడింది ఆ వ్యక్తి నుంచి ఇతను ఇనిషియల్ గా డేటా కొని ఇతని దగ్గర వెబ్ డిజైనింగ్ కి వస్తున్నటువంటి కస్టమర్స్ కి ఇతను ఈ డేటాని అమ్మేవాడు సో దీంట్లో ఆ డేటా అమ్ముతూ అది అలవాటు పడి ఇతను మళ్ళీ చాలా సోర్సెస్ నుంచి ఇతను డేటా కలెక్షన్ అనేది మొదలుపెట్టి ఇవన్నీ డేటాని వేరే వేరే ఆర్గనైజేషన్స్ మార్కెటింగ్ అడ్వర్టైజింగ్ ఆర్గనైజేషన్స్ కి ఏజెన్సీస్ కి తర్వాత ఈ సైబర్ క్రైమ్ ఫ్రాడ్స్టర్స్ కి ఈ డేటాని అమ్మడం మొదలుపెట్టినాడు ఓకే అంటే తను కింద తన కింద ఎంప్లాయీస్ ని 4.5 లక్షల మంది ఎంప్లాయీస్ ని నియమించుకున్నట్లు తెలుస్తుంది ఈ డేటా చోరీ కేసులో ఇదంతా అంటే ఎట్లాంటి ప్లానింగ్ తో ఈన వినయ్ భరద్వాజ్ ఇంత మంది నియమించుకున్నారు వాళ్ళందరికీ తెలుసా వాళ్ళు చేస్తుంది డేటా చోరీ అని
హా అండి, అతనికి తెలుసు, ఇది అతని దగ్గర ఉన్నటువంటి డేటా, ఇది పర్సనల్ డేటా, దీంట్లో సెన్సిటివ్ డేటా కూడా ఉంది. అది అతను ఈ డేటాని ప్రొసెస్ చేస్తున్నది ఒక నేరము, చట్ట వ్యతిరేకం అనేది అతనికి తెలుసు. ఇతని దగ్గర నుంచి ఈ డేటాని కొంటున్న వాళ్ళు కూడా, అది ఆర్గనైజేషన్స్ ఉండొచ్చు, ఇండివిజువల్స్ ఉండొచ్చు, ఇతని దగ్గర నుంచి కొనుంటున్న వాళ్ళకి కూడా అది తెలుసు. దట్ అది ఒక నేరము, చట్ట వ్యతిరేకమ పని అనేది వాళ్ళకి కూడా తెలుసు అండి. అంటే వినయ్ భరద్వాజ్ దగ్గర ఈ చోరీలో ఎంతమంది ప్రధాన భాగస్వాములు ఉన్నారండి? ఇప్పటికీ మనకి ఇంకా ఒక ఇద్దరు వ్యక్తుల గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. వాళ్ళు అబ్స్కాండింగ్లో ఉన్నారు. వాళ్ళ కోసం స్పెషల్ టీమ్స్ని మేము ఫామ్ చేయడం జరిగింది. ఎంతకాలం నుండి వినయ్ భరద్వాజ్ ఈ డేటా చోరీకి పాల్పడడం జరిగింది? అరౌండ్ 8 మంత్స్ నుంచి, 1 ఇయర్, లాస్ట్ 8 మంత్స్ టు 1 ఇయర్ నుంచి ఇతను ఈ డేటా కలెక్షన్ అండ్ సేల్ దాంట్లో ఇన్వాల్వ్ ఉన్నాడు. ఇప్పుడు ఎవరిదైతే డేటా చోరీకి గురైందో వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ తెలుసా అండి? వాళ్ళ డేటా చోరీకి గురైనట్టు ఏమైనా, అంటే 66 కోట్ల మంది ఉన్నారు. లేదు, ఇంకా ఎవరెవరిది డేటా మన దగ్గర ఉంది అనేది మేము ఇంకా చెప్పలేదు. దీని గురించి మేము లీగల్ అడ్వైజ్ తీసుకుంటున్నాము. ఎట్లా మేము ప్రజలకు అందరికీ వాళ్ళు డేటా దీంట్లో ఉందా లేదా, ఉందంటే ఏ కేటగిరీలో ఉంది, ఏ సంస్థ నుంచి వాళ్ళ డేటా లీక్ అయిందనేది వాళ్ళకి తెలియాలా అనేది ఒక లీగల్ ప్రాసెస్ని మేము ఫాలో చేస్తూ వాళ్ళకి ఆ ప్రాసెస్లో ఉన్నాము. ఇంకా కొన్ని రోజుల్లో మేము అది చేస్తామండి. అంటే డేటా చోరీ చేసి వీళ్ళు ఏం చేసేవారు, దీని ద్వారా ఏ విధంగా లాభపడ్డారు వీళ్ళు? బేసికల్గా వీళ్ళు ఇతని దగ్గర కొన్న వాళ్ళు, ఇద్దరు వాళ్ళు మార్కెటింగ్ ఆర్ అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీస్ ఉన్నారు. దీని ద్వారా వాళ్ళు వాళ్ళ కొంత ఆర్గనైజేషన్స్, రకరకాల బిజినెస్లో ఉన్న వాళ్ళు ఈ బల్క్ మెసేజెస్ పంపడము, లేకపోతే కాల్స్, టెలికాలర్ ద్వారా కాల్ చేసి వాళ్ళ ప్రొడక్ట్స్ అమ్మడము, ఇట్లాంటి వాటికి వాడతారు. అదే కాకుండా ఇతని దగ్గర నుంచి కొంతమంది సైబర్ నేరం చేసేటువంటి ఫ్రాడ్స్టర్స్ కూడా ఇతని దగ్గర డేటా కొన్ని వాళ్ళు ఈ డేటాని సైబర్ క్రైమ్ చేయడానికి వాడినారు. సో వినయ్ భరద్వాజ్ చేస్తున్న ఈ డేటా చోరీకి సంబంధించి పోలీసులకి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఎప్పటి నుంచి అందింది, ఎలా ఈ కేసును ఛేదించగలిగారు పోలీసులు? ఇది మనకి గత 1 నెల క్రితము ఒక వ్యక్తి, అతను ఓపెన్ సోర్స్ వెబ్సైట్లో అతనికి ఇటువంటి ఇన్ఫర్మేషను అమ్ముపోతుందని తెలిసినాక అతను మనకి కంప్లైంట్ ఇచ్చినాడు. దాన్ని బట్టి మేము ఈ దర్యాప్తు స్టార్ట్ చేసినప్పుడు ఒక 10 రోజుల క్రితము ఇంకొక వ్యక్తిని, అతను కూడా ఒక సంస్థ నడిచేవాడు డేటా సేల్ కోసము, ఆ వ్యక్తిని పట్టుకున్న తర్వాత మేము మళ్ళీ దర్యాప్తులోనే ఇవన్నీ మనకి తేలుతున్నాయి. వినయ్ భాస్కర్, ఈ ఏది కేంద్రంగా ఈ ఆఫీస్ స్టార్ట్ చేయడం కానీ, ఆయన కార్యాలయం కానీ ఎక్కడ స్టార్ట్ చేశాడు, ఇవన్నీ ఎక్కడ చేయగలిగాడు, ఆయనకు సంబంధించి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ సేకరించారు మీరు? అతను సొంత ఇల్లు ఫరీదాబాద్ నుంచే ఆపరేట్ చేసేవాడు. అతను ఇనిషియల్గా ఒక వెబ్ డిజైనింగ్ పనితో స్టార్ట్ చేసి ఒక వ్యక్తికి వెబ్ డిజైన్ చేసి ఇచ్చినప్పుడు అతనితో పరిచయం ఏర్పడినాక ఈ డేటా, అతని దగ్గర డేటా అవైలబుల్ ఉంది, ఆ డేటాని మేము అమ్మి డబ్బులు సంపాదించవచ్చనే ఆశతో అతను మళ్ళీ ఈ బిజినెస్ అనేది కూడా స్టార్ట్ చేసినాడు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కమలేశ్వర్ గారు, మాకు చాలా ఇన్ఫర్మేషన్ అందించారు ఈ కేసుకి సంబంధించి. థ్యాంక్ యూ అండి.